కడప జిల్లా ప్రొద్దటూరు చెందిన టీడీపీ నేత సుబ్బయ్య హత్యను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రొద్దటూరులోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సుబ్బయ్య మృతదేహానికి వెంకట సుబ్బారెడ్డి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ నందం సుబ్బయ్య ఆయన్ను వైసీపీ చేసే అక్రమాలను ప్రశ్నించారని చెప్పి ఈ రోజు ఆయన్ను దారుణంగా చంపడం అనేది ఆటవిక చర్య. రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా సమసిపోయిందని అనుకున్నటువంటి సమయంలో మీరు చేసే అక్రమాలను వైసీపీ చేసే అన్యాయాలను వైసీపీ చేసేటువంటి మోసాలను నందం సుబ్బయ్య బయటపెట్టాడని ఆయన మిమ్మల్ని ప్రశ్నించాడని ఆయన మీకు చేసి మోసాలకు అడ్డుపడుతున్నాడని ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపడాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ చంపిన వాళ్ళు రాక్షసులు వైసీపీకి చెందినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుల బంధువులు ఈ రోజు రాక్షసుడు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రశ్నించిన వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకులను చంపితే భయపడతారనుకుంటే అంతకంటే ఆశాస్పదమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. మీరు ఎన్ని చేసినా మమ్మల్ని జైల్లోకి పంపించినా చంపినా మీ చాటాకు తప్పులకు బెదరం అదరం తప్పకుండా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ముందుండి పోరాడుతుందన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈరోజు నందం సుబ్బయ్య చేసినటువంటి తప్పు ఏంది? ఆయన ఏ విధంగా తప్పు చేశాడు? అక్రమాలను ప్రశ్నించడం ఆయన చేసే తప్ప, మీరు చేసే మోసాలను అడగడం తప్ప. ఆయనను ఈరోజు అందరూ చూస్తుండగానే ఈరోజు కళ్ళలో కారం పొడి కొట్టి అధికారులు కూడా ఉన్నటువంటి సమయంలో మీరు దారుణంగా హత్య చేస్తారా? ఏం మీ జులుమేమి? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీరు రాజులు చక్రవర్తులు అని చెప్పి భావిస్తూ ఉన్నారా? ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు కాలం చెల్లింది, మోసాలకు కాలం చెల్లింది. ఈరోజు ప్రజలు చైతన్యవంతులైతే ఉన్నారు. మీరు ఏమి చేసినా జరుగుతుంది అనుకుంటే అంతకంటే పొరపాటైనటువంటి విషయం లేదు. ఈరోజు నందం కుటుంబయ్య నందం సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆయనకు తప్పకుండా అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన కుటుంబానికి అండగా ఉంటుంది. ఈరోజు లింగారెడ్డి గారు కానీ రాష్ట్ర పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆయన వెనకలే ఉంది, ఆయన కుటుంబం వెనకలే ఉంది. ఏది ఏమైనా మేము అదిరే సమస్య బెదిరే సమస్య లేదు. ఈ వీళ్ళు చేసేటటువంటి అరాచకాలను అడ్డుకుంటాం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదనుకుంటున్నారు, మా ఉనికి ఏందో సమయం వచ్చినప్పుడు చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పోలీస్ అధికారులు కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరించకుండా నీతి నిజాయితీ నిబద్ధతతో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ హత్య ఎనుకల ఎంతటి వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.